తాండవ్ నియోజకవర్గ ముదిరా సంఘం సంక్షేమ భవనం నిర్మాణం కోసం బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ముదిరాజ్ నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం అభివృద్ధి కోసం గతంలో 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు మరో 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అంతేకాక ముదిరాజ్ సంఘానికి సంబంధించి ఏ అభివృద్ధి కోసమైనా తన సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. అలాగే పలువురు నాయకులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి మంత్రి సహాయపడడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ చూడ చెక్కి అన్నారు. జై ముత్రాజ్, జై ముత్రాజ్, ముత్రాజ్ ఐక్యత, ముత్రాజ్ ఐక్యత, జై ముత్రాజ్. ముత్రాజులందరూ కూడా తాండూరు నియోజకవర్గంలో మరి కంపెనీలు వేసుకొని వాళ్ళు కూడా మరి తాండూరు పట్టణంలో వీరే వయసులు కానీ వయసులు కానీ మరి చాలా ఎవరైతే వాళ్ళ పరిధి ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయో కమ్యూనిటీలు కట్టుకున్నారు కాబట్టి కమ్యూనిటీలు కావాలని చెప్పేసి ల్యాండ్ గురించి కూడా 20 లక్షలు అడిగినారు. నా వంతు సాయం చేస్తున్నాను. దాని తర్వాత కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయినాక కూడా భవనానికి 2 ఎకరాలు కూడా చక్కగా వాళ్ళు పేదరికం ఉన్నటువంటి అందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి కూడా ఈ తాండూరు పట్టణంలో మ్యారేజ్ చేసుకొని కానీ చిన్న చిన్న ఫంక్షన్ చేసుకొని అవసరం ఉండదు కాబట్టి మరి అందరు కూడా మరి అన్ని మండలాల నుంచి కూడా ముదిరాజ్ సంఘ నాయకులంతా వచ్చినారు. మరి తప్పకుండా వారికి మా సహాయం ఉంటుంది. మళ్ళీ భవనం కట్టేటప్పుడు కూడా మా సహకారం ఉంటుంది. తొందరగా కూడా మరి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ భవనాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి వారిని కూడా కోరుతున్నాను. భవన నిర్మాణానికి గతంలో ప్రేమతో వాగ్దానం చేసినట్టుగా మంత్రి వారి మహేందర్ రెడ్డి గారు, మా ముదిరాజ్ సంఘం చాలా అట్టడుగు వర్గాలతో ఉన్నదని తెలిసి ఆయన సాయం చేయడానికి ముందుకొచ్చాడు. అప్పుడే 5 లక్షలు అప్పుడు ఇవ్వడం జరిగింది. 25 లక్షల రూపాయలు భవన నిర్మాణానికి ఆ స్థల సేకరణకు. ఇవన్నీ కూడా ఈ ముదిరాజు కమ్యూనిటీ ఎప్పుడు కూడా మంత్రి గారి యొక్క సహాయం మరవలేదు. మనమందరం కూడా ఆయనకు థ్యాంక్స్ఫుల్గా ఉండాలి. మళ్ళీ భవనానికి కూడా సారు ఔదర్యంతో మళ్ళీ ఇంకా ముందు కూడా ఆయన బిల్డింగ్ కట్టడానికి కూడా సాయం చేస్తానన్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ముదిరాజ్ సంఘానికి గౌరవ మంత్రి వర్యులు డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు మా ముదిరాజ్ అందరం కలిసి గతంలో 2 నెలల నుంచి మేము ఆయనకు ముదిరాజ్ భవనం కోసం స్థలం కోసం అందరం కలిసి విన్నవించుకున్నాము. దాన్ని ఆయన హృదయంతో ఆయన స్పందించి 2 నెలల కిందట 5 లక్షల రూపాయల అడ్వాన్స్ స్థలంకి ఇచ్చినాడు. ఈ రోజు కూడా యువత స్థలం రిజిస్ట్రేషన్ కోసం 20 లక్షల రూపాయలు ఆయన సాయం చేసినాడు. దాన్ని గుర్తించుకొని ముందర కూడా ముదిరాజులకు ఎప్పుడు కూడా మంత్రి మహేందర్ రెడ్డి గారు విన్నంటి మనకు అందరికీ కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ముదల భవన నిర్మాణం కోసం కూడా ఆయన సాయం చేస్తానని అందరి సమక్షంలో చెప్పినాడు. అందరం ముదిరాజులు అందరం కూడా ఆయనకు కృతజ్ఞత ఉండాలని మనం మనవి చేస్తాం. తాండూరు ముదిరాజ్ తరఫున మిస్టర్ మహేందర్ నాకు ధన్యవాదాలు. గతంలో మాట ఇచ్చిన ప్రకారం ఫంక్షన్ హాల్కు 20 లక్షలు ఇస్తాను మాట ఇవ్వడం జరిగింది. 2 నెలల క్రితం 5 లక్షలు ఏం జరిగింది, ఈరోజు 20 లక్షలు ఏం జరిగింది. తాండూరు చరిత్రలో ఫస్ట్ టైం ఎవరు ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వలేరు. అది ఫస్ట్ వ్యక్తి మహేంద్రన్నకి ఆ క్రెడిట్ మహేంద్రం చెప్తుంది. మా ముదిరాజ్ ప్రతి ఒక్కరు మహేంద్రకు వినబడి ఉంటాం. అదే తొందరలో భూమి పూజ చేయబడుతుంది. ఇట్లు మా ముదిరాజ్ సంఘం తరఫున మళ్ళొకసారి ధన్యవాదాలు. భవన నిర్మాణం కోసం మంత్రి గారి దగ్గరికి రావడం జరిగింది. గతంలో ఆయన ఇచ్చిన మాట ప్రకారం మేము నియోజకవర్గ స్థాయిలో సంఘాలను ఏర్పాటు చేసుకొని మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మేము 52,000 మంది ముదిరాజు సోదరులము ఈరోజు ఉన్నాం కాబట్టి మాకు ఉండడానికి కూడా తాండూరులో ఒక భవనం అనేది మా ముదిరాజు సోదరులకు ఎక్కడ కూడా లేదు. అయితే మేము రాజకీయాలకు అతీతంగా మా భవన నిర్మాణానికి మీ వంతు సహాయం చేయాలని అందరం కలిసి గతంలో అన్ని 4 మండలాలు టౌన్లు కలుపుకొని మేము మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన ముదిరాజుల తరఫున ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొచ్చి ఆ రోజు మేమైతే 25 లక్షలు అయితే ఏదైతే అడిగినామో దానికి ఏ ఒక్క రూపాయి కూడా తక్కువ కాకుండా నేను ఇస్తానని మాట్లాడడం జరిగింది.
ఆ గతంలో ఒక 2-3 నెలల క్రితం ఒక 5 లక్షలు అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది. మేము దానికి భూమి కూడా అడ్వాన్స్ రూపంగా ఇచ్చినాము. అది మేము మొన్ననే నియోజకవర్గ స్థాయి లోపల బాడీ కూడా ఎన్నుకోవడం జరిగింది. రామన్న గారికి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి అధ్యక్షులుగా ఎన్నుకున్నాము. కాబట్టి అతి త్వర లోపల మేము దానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అందరి రాజకీయాల అతీతంగా ఈరోజు అందరు చూస్తుండగా మీరు అందరూ కూడా ఉన్నారు కాబట్టి టీడీపీ ఉన్నది, టీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి మేము ఏ రాజకీయాలకు కూడా తావు లేకుండా అందరినీ కలుపుకొని ఈరోజు భవన నిర్మాణం చేసుకోవాలి, ముద్రా సోదరులు అందరూ ఏకం కావాలనే ఉద్దేశంతోనే మేము మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. నా వంతు సహకారం కూడా నేను అందిస్తా. ఎమ్మెల్యే కోట కింద ఏదైతే నిధులు ఏవైనా నాకు ఇవ్వవలసి వచ్చినట్లు ఉంటే ఖచ్చితంగా కూడా నేను ఆ భవనానికి ఒక 50 లక్షల వరకు కూడా మంజూరు కూడా చేస్తానని కూడా ఇప్పుడు అందరి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది. మేము అతి త్వర లోపలనే నియోజకవర్గ స్థాయి ఈ బాడీని అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మేము ఒక 2-3 వేల ముద్రాజ సోదరుల అందరినీ కలుపుకొని అన్ని పార్టీల రాజకీయ నాయకులను కలుపుకొని పెద్ద ఎత్తున మంత్రి గారి చేతుల మీదకి వెళ్ళి కానీ ఇక్కడ ఉన్న మహారాజులు కూడా ముద్రాజులకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు, అందరు మంత్రి గారి